మున్సిపల్ ఎన్నికల ముందు పన్నులు పెంచము అని ఇప్పుడు పన్నులు పెంచడం సిగ్గుచేటు అని ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ఆస్తి పన్ను చెత్త పన్ను యూజర్ ఛార్జీల భారాలు వేయడం సబబు కాదు అని ఈ పాపం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండింటిది అని రాష్ట్ర వ్యాప్తంగా పన్నుల భారాలపై జరుగుతున్న ధర్నాలో భాగంగా రేపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సిహెచ్ మణిలాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పట్టణ సంస్కరణలు అమలులో భాగంగా మున్సిపల్ పట్టణాల్లో నగరాల్లో ప్రజల పురసేవలపై భారాలు పెంచుతూ రాష్ట్రంలో తీసుకువచ్చిన 198 196 197 జీవోలు రద్దు చేయాలి అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మేము పన్నులు పెంచమని చెప్పేసి మొన్న 1వ తారీఖు నాడు అట్లానే డిసెంబర్ నెలలో 2020 లో పెద్ద ఎత్తున పట్టణాల్లో ఉన్నటువంటి వివిధ అసోసియేషన్లు పౌర సంక్షేమ సంఘాలు ఆదర్శ వ్యక్తులు లేదా అసోసియేషన్లు అన్నిటిని కూడా ఆందోళన చేసి మేము పన్నులు పెంచట్లేదని చెప్పి చెప్పారు. కానీ మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు అయిపోయిన అనంతరం ఇప్పుడు పన్ను పాటు పెద్ద ఎత్తున పెంచుతా ఉన్నారు. 197 197 198 జీవోలు తీసుకొచ్చి ఈ పన్నులు పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే దడి చెత్త పొడి చెత్త వీటన్నింటిని వేరు చేస్తా ఉన్నాము, చెత్తలన్నింటి కూడా వీటన్నింటిని కూడా మేము ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం చెప్పేసి పేరు చెప్తా ఉన్నారు. ఈరోజు చెత్త పన్ను వేయటం అంటే చాలా దారుణమైన విషయం. ప్రజలకు ఉచితంగా అందించాల్సిన సేవల్ని చెత్త పన్ను వేయటము, అట్లానే మంచినీళ్ళు డ్రైనేజ్ మీద పన్నులు వేయటము, అట్లానే ఇంటి పనులు అయ్యా ఇంటి పనులు గతంలో నిబంధనల ప్రకారం ఇంటి పనులు ఏంటంటే ఇంటి పనుల్ని ఆస్తి విలువను బట్టి ఇంటి పనులు వేస్తున్నారు. ఈరోజు ఇంటి పనులు వ్యవహారం వల్ల మొత్తం ఈరోజు కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందుల్లో ఇంటి పనులు పెంచడం అంటే చాలా దారుణ విషయము. దీనికి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కొత్త సత్యనారాయణ గారు అట్లానే అక్కడక్కడ అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తున్నారు పెద్దగా పెరగటం లేదు, 15% పెరుగుతూ ఉందని. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కరోనా ఉందని పన్నులు మొత్తం మినహాయింపించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పన్నులు మినహాయింపుకోవాలని పెద్దగా పెరగటం 15% పెరుగుతూ ఉందన్నారు. 15% పెరగటం అని కాదు, పెద్ద రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున పన్నులు పెరుగుతూ ఉన్నాయి. అందుకని ఈరోజు పట్టణ పౌర సంక్షేమ సంఘం అట్లానే వివిధ సంక్షేమ సంఘాలు ఇవన్నీ కూడా రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్యాలయాల దగ్గర నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. ఈ పన్ను కోటి కట్టెత్తు పెరిగితే కనుక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు, అందుకని ఈ పన్నులు తగ్గించాలని చెప్పేసి సంక్షేమ సంఘాలు వీటన్నిటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాయి.